నా కృషి వల్ల, జరిగిన పోరాటాల వల్ల నిమ్న జాతులలో కొందరికి, అది చదువుకున్న వారికి మేలు జరిగింది. మరి గ్రామాల్లో ఉన్న కోట్లాది మంది పేదలకి, నిరక్షరాస్యులకు ఏం లాభం జరుగుతుంది? దారిద్ర్యం దుర్మార్గమైనది. అది మన ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని, ఆలోచన శక్తిని, మర్యాదను మంటగలుపుతుంది. దేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు కావస్తోంది. ఇంకా కోట్లాది మంది పట్టెడు మెతుకులు లేక, మూరెడు గుడ్డలేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి దేశం కోసమేనా మనమంతా కలలు కన్నది? నేను ఆనాడే స్పష్టంగా రాశాను, సాంఘిక సమానత్వం కోసం కుల నిర్మూలన, ఆర్థిక సమానత్వం కోసం భారీ పరిశ్రమలన్నీ జాతీయం చెయ్యాలి, నిరుద్యోగాన్ని రూపుమాపాలి, వ్యవసాయం ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలలో ప్రభుత్వమే పరిశ్రమగా నిర్వహించాలి అని. అప్పుడే అందరికీ అన్ని సమాన అవకాశాలు కులం పేరుతోనో మతం పేరుతోనో నిరాకరించే పరిస్థితులు పోతాయని. అలా జరిగిన నాడు రిజర్వేషన్లు అక్కర్లేదని. కానీ ఏం జరిగింది? రిజర్వేషన్లంటూ మనల్ని ఆడిపోసుకోవడమే తప్ప అసలు గవర్నమెంట్ కొలువులు ఎక్కడున్నాయి? లక్షల్లో బ్యాక్లాగ్ పోస్టులున్నా వాటిని నింపరు. ఇక పెరిగిపోతున్న ప్రైవేటు రంగంలో అసలు మన ప్రాతినిధ్యమే లేకుండా చేస్తున్నారు. ప్రైవేటు వాళ్లకు భూములు ఇస్తున్నాం, కరెంటు ఇస్తున్నాం, రోడ్లు ఇస్తున్నాం, పన్నులు లేకుండా చేస్తున్నాం. ఇంతగా చేస్తే వాళ్లు మాత్రం రాజ్యాంగ హక్కుగా ఉన్న రిజర్వేషన్లు మాత్రం అమలు చేయరు. అలా సాగడానికి వీల్లేదు. ప్రైవేటు రంగంలో కూడా రాజ్యాంగం ప్రకారం మన ప్రాతినిధ్యం లెక్క ప్రకారం అమలు కావలసిందే. కేవలం నిమ్న జాతుల ప్రతినిధిగా నన్ను మార్చేసి దేశం మొత్తం గురించి నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని, చేసిన ప్రతిపాదనల్ని కాలగర్భంలో కలిపేశారు. నేను ఏనాడు నా బొమ్మలు పెట్టుకోవాలని కోరుకోలేదు. అందరికీ ఇంత అన్నం పెట్టాలని కోరుకున్నాను. నా జయంతులు వర్ధంతులు అంటూ 2 రోజులు జరిపేసి 363 రోజులు అణగారిన వర్గాలను మరచిపోతున్నారు. నేను కోరుకున్నది కుల నిర్మూలన మాత్రమే కాదు, రాజ్యాధికారం కూడా. అందుకు బహుజనులంతా ఏకం కావాలి. మైకులు, పేపర్లు, టీవీలు ఎక్కడ చూసినా నా పేరే కనిపిస్తోంది. రాజ్యాంగం రాశాడు, అంటరానితనంపై పోరాడాడు. అది విని విని విసుగెత్తి మీ దగ్గరికొచ్చారు ప్రజలారా. నేను 1953లో స్టేట్ ఆఫ్ కౌన్సిల్లోనే చెప్పాను, రాజ్యాంగంలో నా ఇష్టానికి విరుద్ధంగా రాయాల్సి వచ్చిందని. నేను రాసిన రాజ్యాంగం నాకే సంతృప్తికరంగా లేదని, దాన్ని తగులబెట్టాలంటే నేనే ముందుంటానని ఈ మాట చెప్పి 63 ఏళ్లయ్యింది. రాజ్యాంగం ఏ అసమానతలను రూపుమాపిందని. ఇంకా మర్రి వృక్షంలా ఊడలు దిగి స్థిరపడిపోతున్నాయి. ప్రజలారా, మీ అందరి పక్షాన ఈ వేదిక మీదున్న పార్టీల పెద్దలందరినీ సూటిగా అడుగుతున్నా, దేశాభివృద్ధి కోసం నేను ప్రతిపాదించిన ప్రణాళికల్ని అమలు చేస్తారా? నేను చెప్పింది మీరు చేస్తారా? అది పోనీ, ఇందాక నేను చెప్పిందంతా మీరు చేస్తారా? అవి ఏమంత చిన్న విషయాలు కావు. ప్రజలారా, నా విగ్రహాలు పెట్టినా, నా సిద్ధాంతాలు చదివినా, ఆచరించినా మీరు చెయ్యాలి. చెప్పండి, నా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేవారెవరు? ఉంటే ధైర్యంగా ముందుకు రండి. మేమున్నాం అంబేద్కర్, మేమున్నాం, మేమున్నాం అంబేద్కర్, మేమున్నాం.